ఏంటమ్మా అక్కడే నుంచున్నావు లోపలరా? అందరికీ లోపల చోటు చాలదన్నయ్యా. చెల్లా ఇంకా గతాన్ని మర్చిపోలేదు. అదేం కాదు, ఊరు జనం ముందే తాంబూలాలు అందుకుందామని. ఓ లక్షణంగా అమ్మా తీసుకురా. సామా తాంబూలాలు అనుకుందాం. అయ్యో నేను విధవని ఎలా? అదే మాటమ్మా, ఎంతైనా నువ్వు నా చెల్లెలువి, తీసుకురా. ఓ ఇవ్వమ్మా. నా కొడుకు నరసింహానికి మీ అమ్మాయి వసుందర్నిచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. మీకు మీ అమ్మాయికి ఇష్టమైతే తాంబూలాలు అందుకోండి. ఎందుకు భయపడుతున్నారు? మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనకి అండగా ఆ భగవంతుడు ఉన్నాడు, నా కొడుకు నరసింహ ఉన్నాడు. మీకిష్టమైతే ధైర్యంగా తాంబూలాలు అందుకోండి. ఇప్పుడేమన్నా విధవనైనా పర్వాలేదు, ఎంతైనా నా తోడపుట్టిని చెల్లెలివి అన్నావే. ఆ రోజు నా కూతురు నేర్పించి నువ్వు మరో అమ్మాయిని నీ కోడలుగా చేసుకున్నావే, ఆ రోజు నేను విధవని. ఆ రోజు ఈ చెల్లెలు నీకంటి కనబడలేదా? కనబడదు. కారణం డబ్బు. ఆ డబ్బు ఈ రోజు నా దగ్గర చాలా ఉంది గనుక చిన్నదాన్ని కూడా చూడకుండా సిగ్గు లేకుండా నిన్న నా కాళ్ళ మీద వచ్చి పడ్డా. వచ్చి సరే, చెల్లెల్ని నీ జ్ఞాపకం లేదు, నా భర్తైనా జ్ఞాపకం ఉన్నారా? ఈ ఊరి జనం ముందు నువ్వు ఆయనకిచ్చిన మాట జ్ఞాపకం ఉందా? ఆ మాటని కాపాడుకోవాలన్న జ్ఞానమైనా నీకుందా? మనిషివైతే కదా ఇవన్నీ జ్ఞాపకం ఉంటానికి. నువ్వు నన్ను అడగచ్చు, నిన్న నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమైందే అని. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పే కుటుంబం కాదు నా మెట్టి నిల్లు. జీవితం అంతా ఇచ్చిన మాట కాపాడుకోవడానికి అంకితమైందే నా మెట్టి నిల్లు. నేను నీకు నిన్న మాట ఇచ్చాను, మీ ఇంటికి నిశ్చితార్థానికి వస్తానని, నీ కూతుర్ని నిశ్చితార్థం చేసుకుంటానని కాదు. నువ్వు కావాలంటే వంశపారంపర్యంగా వచ్చే అలవాట్లని మార్చుకుని నీ కొడుకు వేరే పెళ్లి చేసి ఉండొచ్చు, కానీ నేను ఆ పని చేయలేను. ఎందుకంటే నా భర్త చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మహర్మోగుతూనే ఉన్నాయి. చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలతో ఆ భగవంతుడి సన్నిధానంలో నా కొడుకు జరుగుతుంది. పెద్దల్ని గౌరవించకుండా ఆస్తిపాస్తులకు ఆశపడి ఇష్టపడిన దాన్ని కాదని మరో ఆడదాన్ని మెడలో తాడి కట్టాడు నీ కొడుకు. కానీ నా కొడుకు 10 నెలలు మోసి కని పెంచిన నా మాట మీరకూడదన్న ఒకే ఒక కారణంతో తను మనసారా ప్రేమించిన దాన్ని కాదని నీ కూతురు మెడలో తాడి కట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ పిల్లలు మనసు అర్థం చేసుకోలేని వాళ్ళు కన్నవాళ్ళు అనిపించుకోలేరు. నా బిడ్డ మనసులో ఏముందో నాకెప్పుడో తెలుసు. వీడు కర్పూరం లాంటి వాడు. లేనివాళ్ళు వెలిగించినా, ఉన్నవాళ్ళు వెలిగించినా, ఎవరు వెలిగించినా ఒక్కటే జ్యోతి. నా బిడ్డ మనసులో నేను మంటలు రేపగలనా, చల్లార్చగలను గాని. నరసింహ, వెళ్ళి నా కోడల్ని తీసుకురా. కావటానికి అర్థైనా చెప్పుతో కొండెట్టు మాట్లాడిందయ్యా. మొహమ్మద్ పట్టుకున్నవాడట అడిగినా కొంచెం కూడా సిగ్గుశరం లేకుండా జడ పదార్థాలు ఎలా ఉంచున్నాడు చూడు. ఆ రోజంతా తలపిరుసుగా మాట్లాడాడు, రేపు ఆయన కూతురు ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడు. ఏవైనా చేస్తాడు, చివరికి తాతడానికి కూడా వెనుకాడు. అభ్యంతుడి ఏం ప్రయోజనం అయ్యా? పరువు మర్యాద పోయిన తర్వాత ఇంకా ఆయన ఊళ్ళో తలెత్తుకు తిరగలడా? మనిషికి మాటేనయ్యా ముఖ్యం, ఇచ్చిన మాట కాపాడుకోవాలి, కాపాడుకోలేకపోతే గురేసుకు చావాలి.
ఎవరి మీద కోపంతో ఇలా పిచ్చి తల్లాడుతున్నావు? పని మనిషి మీద కోపం పిచ్చి, నరసింహాన్ని లోకదేలనా పిచ్చి. ఇప్పుడు ఆలస్యపడి ఎవరిని చేయగలవమ్మా? నా దగ్గర పనిచేస్తున్న పని మనిషి కుక్క, నేను నరసింహాన్ని ప్రేమిస్తున్నాను తెలిసి కూడా ఏమీ తెలియని పిల్లిలా ఇక్కడే ఉండి ఆ పులిని వలేసి పట్టుకుందే. దాన్ని వదిలిపెట్టను. దాన్ని మాత్రమే కాదు, మన తండ్రి చావుకి కారణమైన నరసింహాన్ని వదిలిపెట్టను. అతన్ని దేవుళ్ళ చూసుకుంటుంది వాళ్ళమ్మ. ఆ పొగలు పట్టిన ముసల్దాన్ని కూడా వదిలిపెట్టను. జీవితం అంతా అనుక్షణం కుళ్ళి కుళ్ళి చచ్చిపోయేలా వాళ్ళతో సన్నిహితంగా ఉంటేనే వాళ్ళని చంపుతాను. వాడు ఊరందరి ముందు అమ్మాయి చేపట్టు తీసిపోయాడే, ఆ గడతలా తొక్కుతావు? సన్నిహితంగా ఎలా ఉంటావు? ఉంటాను, నేను ఉండగలను. ఈ నీలాంబరి తలుచుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. అంతా నా తప్పేనమ్మా, వాడి చెల్లెల్ని నేను చేసుకోలేదని నా చెల్లెల మీద పగ సాధిస్తున్నాడు. కాదు, అంతకన్నా ముందే, నీ పెళ్ళకన్నా ముందే ఆ నరసింహ వసతులు ప్రేమించాడు. ఆ చెల్లెలు మా ఇప్పుడు నన్ను ఏం చెప్పంటావు చెప్పు? మనుషులు పాప నరసింహ దగ్గర తీసుకురమ్మంటావా? నరసింహం ఏమన్నా బొమ్మ అనుకున్నావా తీసుకురావడానికి? అతను ఉక్కు మనిషి, నువ్వు అసలు అతను ఏమీ చేయలేవు. నీకు ఏది ఎప్పుడు ఎలా చేయాలో తెలీదు. నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాళ్ళిద్దరికీ ఈ పెళ్లి జరగదు. నేను చచ్చినా జరగనివ్వను. ఆ రోజు నరసింహం మీద నాకున్న ప్రేమతో ఈ కాళ్ళకి గజ్జలు కట్టాను. ఇవాళ అతని మీద ఉన్న పగ తీర్చుకోవాలనే ఈ గజ్జలు కట్టుకున్నాను. ఏ విధంగా నేను ప్రేమించే గజ్జలు నా కాళ్ళకున్నాయో అదే విధంగా నేను ప్రేమించిన నరసింహాన్ని నా కాళ్ళ కింద అలగదొక్కుతాను. అతన్నే తలుచుకుంటూ కట్టిన ఈ గజ్జలు అతన్ని లొంగదీయకుండా నేను తీయను. ఇది నిజం. మీరు నా కాళ్ళు పట్టుకుని. అయ్యయ్యో, ఏమిటి వద్దంటా వసుంధరా? ఇక నుంచి నువ్వేనమ్మా ఇంటి యజమానురాలివి, మేము కూడా నిన్ను చూసే భయపడాలి. నా తల్లే. అనే అనే ఒక నిమిషం, ఇటు చూసావా వదిన ఎంత సిగ్గుపడుతోందో? పెళ్లికి ముందే ఇలా ఉందంటే తాళి కట్టిన తర్వాత ఇక అంతే. వదిన మొహం చూడడానికి నీకు 3 నెలలు పడుతుంది. ఆవిడి ముఖం బానే చూపిస్తుంది, మన వాడికే సిగ్గు ఎక్కువ. బాబు ఒకసారి చూడరా, చూడమంటుంటే చూడమంటుంటే అటు చూడు. బావున్నామా? బావున్నాను అత్తయ్య. ఇదేంటమ్మా? లే, వసుందర్ని చూడాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చూడు. అండి, ఎన్ని ఉన్నలా? కొంచెం ఉండండి, కాఫీ తీసుకొస్తాను. జాగ్రత్త, కూర్చోండి కూర్చోండి. ఇక నువ్వు నాకు పని మనిషి కాదు, వారికి నువ్వు పెద్ద కిలాడివే. ఎవ్వరికీ తెలియకుండా గుండెలో ఆశలు దాచుకున్నావు, అందుకన్నాను. నన్ను క్షమించమ్మా, నీ నరసింహం మీద నేను ఆశపడ్డాను కానీ అది నెరవేరలేదు. దేవుడు అంటూ ఒకడు ఉన్నాడుగా, వాడు ఎవరెవరికి ఏమేమి రాసిపెట్టాడో ఆ విధంగానే జరుగుతుంది. వసుంధరా, నువ్విప్పుడు మా ఇంటి పిల్లవి, నీకే శుభకారం జరిగినా పుట్టిండసారి నీకు మా ఇంటి నుంచే రావాలి. కానీ మా నాన్న చచ్చిపోయి 1 సంవత్సరం కూడా అవ్వలేదు, సారలు ఇవ్వకూడదని చెప్పారు. ఏమైనా నీ అక్కయ్య అనే స్థానంలో ఇది నేను తీసుకొచ్చాను. ఇది కట్టుకుని అమ్మవారి గుళ్ళో నీ పేరున అభిషేకం ఏర్పాటు చేశాను, వెళ్ళి చేసిరా. అశిషు, నన్ను పెద్ద మనిషిని చేయి దొల్లేలే, నేను చిన్నపిల్లనే, తీసుకో.
చీర నేనే కట్టుకుంటాను, మీరు బయటకు వెళ్ళండి. మేము ఉంటే అడ్డవా? ఈ కథలే వద్దు, నేనే కట్టుకుంటాను. నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావేంటి? బయటకు వెళ్ళు. ఆ రోజు అమ్మవారి పూజకని ఎరుపు రంగు చీరిచ్చాను, దానివల్ల అంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించు. అయ్యయ్యో, పర్వాలేదండి. నువ్వు అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం లేకపోయింది, అందుకని నేనే నీ పేరు అమ్మవారికి అభిషేకం చేసి ఆ పాలు తీసుకొచ్చాను. తాగు. అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకుని తాగుతాను. అభిషేకం పాలు నువ్వు తప్పకుండా తాగాలి. సరేనండి, పెళ్లికి తప్పకుండా రావాలి, నన్ను మీరు ఆశీర్వదించాలి. జరగబోయేది నా పెళ్లి, నా ఇంటి పెళ్లి అంటున్నాను. నేను లేకుండా తాళేలా కడతారు? తప్పకుండా వస్తాను. సార్ కొంచెం తిరగండి. అర్రే, మన వీర్రుడు ధీరుడు ఎటన పాంపుట్లో చేయటారా? కాటి లేదట. అక్కడికి వెళ్ళు. అవును, ఏం పాము ఎప్పుడు పట్టుకున్నావు? అయ్యో టెన్షన్ పడదు, అమ్మాయిస్తుంది అమ్మాయి. ఏమైందంటే? పాలు తాగలేదా? కాదండి, నేను దేవుడి దగ్గర పాలు పెట్టి దండం పెట్టుకుంటుంటే అప్పుడు పాము వచ్చి పాలు నెట్టేసింది. నేను పెళ్లికి ముందు నాగేంద్రుడికి పాలాభిషేకం చేయిస్తాననుకుంది, అప్పుడే నా జ్ఞాపకం వచ్చింది. అందుకే వెంటనే గుడికి వెళ్ళి రెండు వదిన టైం. భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను, నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఏమయ్యా, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే ఎలాగమ్మా? ఏమ్మా, జరిగిందంతా మర్చిపోతావనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. ఎప్పుడు చూసినా నువ్వు అదే చూస్తుంటే ఎలా చెప్పు? నా తల్లి కదూ, భోంచేయిపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఈ కాస్త తిను, తినమ్మా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, నిజంగా నాకు పిచ్చి పట్టింది. ఇక మీద నేను ఎవరి మొహం చూడ తలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపుడు మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. ఒక పని మంచి దగ్గర నేను ఓడిపోయాను. అతని మీద ఇంత ఆశ పెట్టుకున్నామని తెలుసుకోలేకపోయానమ్మా. ఎలాగైనా నరసింహాన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఒక పని మనిషి పడుకున్న చోట నేనా? నీకు ఇటువంటి నీచమైన ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు నా కన్నవేనా? నువ్వు అసలు ఆలోచించి మాట్లాడుతున్నావా? Ah!
మండల కార్యదర్శి సూర్యప్రకాష్, జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్, ఎమ్మెల్యే సూర్యప్రకాష్, హోమ్ మినిస్టర్ సూర్యప్రకాష్,